greeting. Today we discuss about Green is Life, fourth class story. There is a beautiful garden around Salim's house. Salim's hindi chuttu oka annamaina thota undi. The garden has many trees and flower plants. A thota anta enno pedda chettlu mariyu annamaina pool makkalu unnai. And thought lo unde kada. It is nurtured well by a gardener. Adi oka gardener danni penchutunadu. One day a strong blue. Oka roju pedda pidugu a garden lo padipindi. Em avutadi garden mottam chella chedaripoyindi. And all the trees and plants fell down. Oh, trees ante chettlu mokkalu anni kada padipoyayi. అన్ని పాడైపోయి ఇరిపోతే కదా ఎప్పుడైనా సరే. సలీమ్ అండ్ హిస్ డాటర్ ఫాతిమా వెంట్ రౌండ్ ద గార్డెన్. అంటే సలీము తన కూతురు ఫాతిమా గార్డెన్ దగ్గరికి వెళ్ళారు. దే లుక్డ్ అట్ ద వుండెడ్ గార్డెనర్. వారు అక్కడ చాలా ఎక్కువగా గాయపడిన గార్డెనర్ అంటే తోటమాలిని చూశారు. And she talks to her father. Ante she and gardenu Fatima. Fatima ila annata Salim tho. Fatima, I don't like trees. Naaku chettlante ishtam undadu. They often fall. Avi eppudu padipothune untayi. Eppudu padipovu kadara. Sometimes they take our lives and troubles. Konni konni saarlu avi mana pranalu teesestayi. Inka manalni chaala ibbandulu paalu chestayi. Salim, డోంట్ సే సో మై డియర్. అలా అనుకున్న చిట్టి తల్లి డియర్ అండ్ చిట్టి తల్లి ఏమేమో అంటాం కదా. దే ఆర్ అవర్ రియల్ ఫ్రెండ్స్. అవి మన నిజమైన నేస్తాలు అన్నాడంట. ఫాతిమా, హౌ ఇస్ దట్ డాడీ? అది ఎలా ఉన్నారన్నా అని అడిగింది ఫాతిమా. అడుగుతారు కదా ఎవరైనా సరే. సలీమ్, డోంట్ యూ లవ్ టు ఈట్ జామ్, మర్మలేడ్ అండ్ ఆరెంజ్ ఫ్రూట్ క్రీమ్? అంటే నీకు జామ్ పెడతారు కదా బ్రెడ్లోన గట్రా, అది మర్మలేడ్ అంటే ఆరెంజ్ జ్యూస్ హీట్ చేస్తారా ఉంటుంది, అది నీకు ఇష్టం ఉండదా? అంటే ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ వి ఐస్ క్రీమ్స్ ఉంటాయి అవి నీకు ఇష్టం ఉండవా అన్నారు. ఫాతిమా, ఐ డూ లైక్ దెమ్ వెరీ మచ్, నాకు అవి అంటే చాలా ఇష్టం అని అన్నది ఫాతిమా. సలీమ్, వెల్ ఆల్ దీస్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫ్రూట్. ఈ అన్ని తినే వస్తువులు చెట్ల నుండి తయారవుతాయి అని చెప్పాడు సలీమ్. దీస్ ఫ్రూట్స్ గ్రో ఆన్ ద ట్రీస్. ఈ పళ్ళు చెట్ల మీద పెరుగుతాయి అంట. క్యాన్ యూ టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ సమ్ ద ట్రీస్ దట్ గివ్ అస్ ఫ్రూట్స్? ఎలా అన్నాడు సలీమ్. నువ్వు నాకు చెప్పు కొన్ని పళ్ళు ఇచ్చే మొక్కల పేర్లు. పళ్ళు ఇచ్చే కదా మొక్కలు, ఆ మొక్కల పేర్లు చెప్పు అన్నాడు ఫాతిమా. ఎస్ డాడీ, అలాగే చెప్తాను అన్న అని అన్నది. ద మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, గువా, బనానా అండ్ రెడ్. మామిడి, ఆపిల్, ఆరెంజ్ పండు, జామ పండు, అరటి పండు, ఇలాంటి పళ్ళ పేరు చెప్పిండు. సరే, నౌ టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ సమ్ అదర్ కామన్ ట్రీస్. ఇంకా వేరే ఏవైనా కామన్ ట్రీస్ ఉంటాయి కదా వేరేవి, మీ మనగా పీపుల్ అనగా అలాంటివి చెప్పు అన్నారు ఫాతిమా. ద నీమ్, టామరెడ్, పీపుల్, కోకోనట్, టిక్, బనియన్, ఇలా కొన్ని చెప్పింది అమ్మాయి. సలీమ్, ఎక్సలెంట్, సూపర్ చెప్పావమ్మా. ది గివ్ అస్ వుడ్ టు మేక్ ఫర్నిచర్, డోర్స్ అండ్ విండోస్. అవి మనకి ఇది ఉంటుంది కదా చెక్క కలప అంటారు, అది మనకి ఫర్నిచర్ అంటే టేబుల్స్, చెక్క కుర్చీలు ఇవి ఉంటాయి కదా అవి, మరియు తలుపులు కిటికీలు తయారు చేసుకోవడానికి ఇవి మనకు అవసరం అవుతాయి అని చెప్పాడు ఫాతిమా. ఓ, ది గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ ఫర్నిచర్. అవి మనకి పళ్ళు మరియు చెక్క వస్తువులు ఇస్తాయా అని అన్నది. సరే, నాట్ ఓన్లీ దట్, అంతేకాదు, దే బ్రింగ్ అస్ రైన్స్, గివ్ షెల్టర్ టు ద బర్డ్స్ అండ్ యానిమల్స్.
అంతేకాదు, మనకి అవి వర్షాలు ఇస్తాయి, మరియు అంటే పక్షులు ఉంటాయి కదా, పక్షులకి గూడ్లు వంటివి చెట్లలోనే కాకపోతే ఎక్కడ దొరుకుతాయి అక్కడ, అవి కూడా మనకి పక్షులకి ఇస్తాయి. ద హనీ ఈజ్ మేడ్ బై బీస్ దట్ మేక్ దేర్ బీ హ్యావ్స్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. అంటే తేనె, బీస్ అంటే తేనెటీగలు, తేనెటీగల నుండి తయారవుతుంది కదా, మరి తేనెటీగలు ఎక్కడ ఇల్లు కొట్టుకుంటాయి, చెట్టు కొమ్మలు కదా, అది చెప్తున్నాను. సమ్ ట్రీస్ హ్యావ్ మెడిసినల్ వాల్యూస్, అంటే ఔషధ గుణాలు కొన్ని చెట్లలో ఉంటాయి. ఫ్రమ్ ఎగ్జాంపుల్ దని ఎగ్జాంపుల్కి వేప చెట్టు ఆర్ స్మాల్ ఫాతిమా ఆర్ స్మాల్ ప్లాంట్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ అస్ డాడీ. మనకి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి నాన్న అని అడిగింది సలీం. ఎస్ దే డూ, అవి కూడా ఉపయోగపడతాయి. దే గివ్ అస్ ఫుడ్ గ్రెయిన్స్ ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటేబుల్స్. అవి మనకి ఆహారము, ఆయిల్ తయారవుతుంది కదా, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అంటాము, ఇవన్నీ మొక్కల నుండి వస్తాయి. Do you like new dresses? నీకు కొత్త బట్టలు అంటే ఇష్టమా? Do you know where they come from? నీకు తెలుసా అవి ఎక్కడ నుండి వస్తాయో? ఫాతిమా, from mills and factories. అవి మిల్స్, ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అక్కడ నుండి వస్తాయి. సలీం, ఆఫ్ కోర్స్. అవును, బట్ దే గెట్ రా మెటీరియల్ ఫ్రమ్ స్మాల్ ప్లాంట్స్ కాల్డ్ కాటన్ ప్లాంట్స్. అంటే అక్కడ ఉంటారు కదా కొంతమంది, కానీ వారు చిన్న చిన్న మొక్కలు, వాటి పేరు కాటన్ ప్లాంట్స్, వాటి నుండి ఉన్ని దారం తీసి దానితో మన బట్టలు అల్లుతారు. ఫాతిమా, సో ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ ఫస్ట్ టు ద కాటన్ ప్లాంట్స్ ఫర్ మాల్ డ్రెస్సెస్. నేను కాటన్ ప్లాంట్స్కి ముందు కృతజ్ఞతగా ఉంటాను, ఎందుకంటే నా అన్ని డ్రెస్సులు వాటి వల్ల తయారయ్యాయి కదా అంటుంది సలీం. సలీం కాదు ఫాతిమా. సలీం, డు యు నో వే హౌ పేపర్ ఈజ్ మేడ్, నీకు తెలుసా పేపర్ ఎక్కడ నుండి తయారవుతుందో? ఫాతిమా, నో నాకు తెలియదు నాన్న అన్నది. ఫాతిమా అన్న కదా. సలీం, ఇట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద పల్ప్ ఆఫ్ ద వుడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ట్రీస్. అంటే ట్రీస్కి కొడితే గుజ్జు లాంటిది వస్తుంది, దానితో పేపర్ చేస్తారు అని చెప్తున్నాను. సలీం, వీ క్లీన్ హౌస్ ఫర్నిచర్ యుటెన్సిల్స్ అండ్ వాష్ క్లోత్స్. మనము మన ఇంటిని, చెక్క వస్తువుల్ని అన్నింటినీ కడుగుతాం కదా. డు యు నో హూ క్లీన్స్ ఎయిర్, ఎవరు ఎయిర్ని శుభ్రం చేస్తారు మీకు తెలుసా అని అడిగారు. ఫాతిమా, ఎవరే వర్షమా అని అంది. సలీం, నో కాదు, ఇట్ ఈస్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ దట్ ప్యూరిఫై ద ఎయిర్. అవే చెట్లు మరియు ఉంటాయి కదా మొక్కలు చిన్న చిన్నవి, అవే మన ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి అండ్ శుభ్రం చేయడం. ఫాతిమా, హౌ డస్ ద ట్రీస్ అండ్ ప్లాంట్స్ క్లీన్ ద ఎయిర్? ఎలా నాన్న, చెట్లు మరియు మొక్కలు ఎలా ఎయిర్ని క్లీన్ చేస్తాయి అని అడిగాను. అడుగుతారు కదా తెలియకపోతే. సలీం, ద ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆల్వేస్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వీ బ్రీత్ అవుట్ అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్ ఫర్ అస్. అంటే మనం వదులుతాం చూడండి, వదులుతాం కదా, దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు. అది మనం పీల్చము, ఒక మొక్కలు మన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మన కోసం ఆక్సిజన్ని వదులుతాయి, అది చెప్తున్నా. ఫాతిమా, థ్యాంక్ యూ డాడీ, కృతజ్ఞతలు నాన్న. నో ఐ నో దట్ దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. అక్కడ నేను ఊహిస్తున్నాను, అనుకుంటున్నాను, చెట్లు లేనిదే బతికే లేదు. కృతజ్ఞతలు నాన్న, థ్యాంక్ యూ. Thank you for watching this video.